నమస్తే అండి, నా పేరు తులసివేదతి. నేను బేసిక్గా లాయర్ని, అంటే పెళ్ళి తర్వాత మా వారికి సపోర్ట్ చేస్తూ ఇంట్లో ఉండిపోయాను. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అంటే ఇన్ని రోజులు ఏదో వంటల వీడియోలు పెట్టుకుంటూ హౌస్ వైఫ్గా ఉండిపోయాను నేను. నా ఇల్లు బాగుంటే సమాజం అదే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అన్నమాట నాది. అందుకే మా ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉండేటట్టు, మా ఇంట్లో వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఉండేటట్టుగా అట్లా చూసుకుంటూ ఉంటాను. అదే ఈ మధ్యన ఆన్లైన్ స్కీమ్ ఒకటి వచ్చింది ఫిలిప్స్ పేరు మీద, నీ వీడియోస్ కూడా పెట్టాను. స్కీమ్ కాదు స్కామ్ అని. అది ఏంటంటే, ఫస్ట్ మా వారిని ఆన్లైన్లో వాట్సాప్లోనే వాళ్ళు అడిగారనమాట, జాయిన్ అవుతారా, ఇందులో అంత లాభమే, మీ కింద ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంత కమిషన్ వస్తుంది, అట్లాగా వాళ్ళు ఆశ పెట్టారనమాట. బాగా ఆశ పెడితే ఏముంది, మన నెట్ బిజినెస్ ఒకటి చిన్నప్పటి నుంచి వినేది కదా, 100 రూపాయలు కట్టి ముగ్గురు జాయిన్ చేస్తే చిన్న చిన్న ఫ్లాస్క్లు వస్తాయి, అట్లా షూలు వస్తాయి, లేకపోతే అట్లా ఏవోటి ఇచ్చి, అంటే మనం ఇచ్చిన 100 రూపాయలు మనకు వేస్ట్ కాలేదు అనే ఫీలింగ్ మనకు కలిగిస్తూ ఉంటారు కదా, ఆ బిజినెస్ అనుకుని ఈయన జాయిన్ అయ్యారు. అయితే ఆ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అది చాలా పెద్ద స్కామ్ అని. అయితే మనం బయటకు వచ్చేస్తే ఆ స్కామ్ గురించి ఏం తెలియదని అందులోనే కంటిన్యూ అయ్యారు. ఎక్కడి దాకా వీడు తీసుకెళ్ళి మోసం చేస్తాడో ఒకసారి అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి మేము అలా కంటిన్యూ చేసాము. నేను అంటూనే ఉన్నా, ఏమండి ఇది ఎక్కువ రోజులు కాదండి అని. ఈయన అన్నారు, చూద్దామే చూద్దాము, ఎంతకాలం వస్తా ఎంతకాలము కాలానికి వాడు క్లోజ్ చేస్తాడు చూద్దాము, మనదేం పోవట్లేదు కదా, మనది 500 పెట్టాము, 500 ఫస్ట్ డేనే వాడు వెనక్కి ఇచ్చేశాడు. మరి ఇంకా మన 500 మనకు వెనక్కి ఇచ్చేసిన తర్వాత వాడికి మిగిలింది ఏమిటి అని చెప్పి నేను అన్నాను, ఇది యూత్ని పక్కదో పట్టించేదండి దేశంలో, వాళ్ళు ఇంకే పని చేయరు కదా, డబ్బులు ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు అన్నీ మానేసి ఇంట్లో కూర్చుని హ్యాపీగా నొక్కుకుంటూ కూర్చుంటారు ఆ ఫోన్లో బటన్స్ అవిను. మన దేశము ఒక్కసారిగా ఒక 3 నెలలైనా వేస్ట్ చేసేస్తా కదా యూత్, తన 3 మంత్స్ లైఫ్ని పాడు చేస్తా కదా, ఏం నేర్చుకోదు ఏం చేయదు, ఆ 3 నెలలు చాలు కదా శత్రు దేశాలకి అంతా దొరికిపోవడానికి అని చెప్పేసి నేను అంటూ ఉండేదాన్ని. మీకు దేశం మీద అంత అవగాహన ఉందా అని నన్ను అడగండి, నేను ఉందనే చెప్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు న్యూస్ చూస్తాను, అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కానీ ఏం చేయగలం, సింపుల్ ఆడవాళ్ళం, మన ఇంటిని మనం కాపాడుకోవడం తప్ప పెద్దగా చేయగలిగింది ఏం లేదు. అందుకనే ఈయన కూడా ఎక్కువ మందిని జాయిన్ చేసుకోకండి, మీరు ఏం చేద్దామనుకున్నారు జస్ట్ అది ఎంతకాలం నడుస్తుందో చూద్దామనుకున్నారు కాబట్టి మీ కింద ఎక్కువ మంది జాయిన్ చేసుకోకండి అని కూడా చెప్పాను. దానివల్ల ఆయన కూడా 3 జాయిన్ చేశారు, అది కూడా తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని 3-4 జాయిన్ చేశారు, అంటే వెల్ సెటిల్డ్ మెంటల్లీ స్టేబుల్డ్, అంటే సమాజం ఆల్రెడీ అర్థమైపోయిన ఒక మెచ్యూర్ మనుషుల్ని మాత్రమే జాయిన్ చేశారనమాట, ఎక్కువ మందిని ఏం జాయిన్ చేయలేదు. అయితే అందులో ఒక ఆయన కొంచెం ఫాస్ట్ మూవ్ అయిపోయి చాలా డబ్బులు పెట్టారు, అయితే ఆయనకు కూడా పెద్ద నష్టమేం జరగలేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ఆ జాగ్రత్త పడడంలో కూడా ఒక 10,000 పోగొట్టుకున్నారు, వద్దని మేము చెప్పే లోపున ఒక రాత్రి లోపున ఆయన ఖర్చు పెట్టి 10,000 ఆయన చేతుల్లోంచి పోయింది పర్సనల్లీ. అయితే ఇలా జరుగుతుండగా నన్ను, నువ్వెవరిని జాయిన్ చేయట్లేదు, నువ్వు సెల్ఫిష్వి, నేను డొనేట్ చేస్తున్నా,
డొనేట్ చేయడానికి మనం ఏమీ బెగ్గర్సం కాదు కదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. నువ్వు నాతో కింద ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసావు. నేను ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశాను, నాకు అర్థం కాలేదు. అంటే నన్ను జాయిన్ చేశారనమాట, ఆయన కింద ఇంకోళ్ళని ఎవరినైనా జాయిన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే ప్రాబ్లం అని ఇంట్లో ఇంట్లోనే చేశాము. అంటే మా వారి కింద నేను, మా వారు ముగ్గురిని జాయిన్ చేయాలి కదా, ఆ ముగ్గురిలో ఇంట్లో ఇంట్లోనే ఒక తెలుసున్న ఓ ఐదుగురు దాకా అనమాట. ఒక్క మనిషి బయట మనిషి, ఆ ఒక్క మనిషి మాకు చెప్పకుండా కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినారు. కానీ ఆయనకు కూడా పెద్ద నష్టమేం జరగలేదు నిజానికి. అయితే ఇట్లా నాకు ఫస్ట్ 1 వీక్లోనే నాకు కోపం వచ్చేసింది యాక్చువల్లీ. ఆ క్వశ్చనింగ్ ఏదో ఒక రకమైన ఉడుకు తెప్పించేసినారనమాట. తెప్పిస్తే నేను అసలు నువ్వెవరు, నువ్వు నా క్వశ్చన్ చేయడం ఏంటి, నేను నీకు ఆన్సర్ చెప్పడం ఏంటి, నేను పెట్టింది 500 రూపాయలు, నేను ఏమైనా కోట్లు పెట్టలేదు అని చెప్పేసి నేను నాకు ఇంక కోపం వచ్చేసింది. వచ్చేది అసలు నీ నువ్వేంటో నీ ఎంత ఏంటో చూస్తానని చెప్పేసి డైరెక్ట్ ఫిలిప్స్కి కంప్లైంట్ చేయడం అయింది. మీకు పైన కానీ కింద కానీ ఫొటోస్ వస్తాయి చూడండి. నేను ఇప్పుడు చెప్తున్న దీనికి కూడా వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఫిలిప్స్ వాళ్ళు డైరెక్ట్గా రిప్లై ఇచ్చారు. తర్వాత సైబర్ పోలీస్ వాళ్ళకి కూడా నేను కంప్లైంట్స్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టుగా చేశానన్నమాట. ఇదంతా చేయడానికి చేస్తూ ఉండగా నన్ను మా వారు తిట్టారు కూడా, ఏదో డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళు ఫ్రీ చేస్తున్నారు, నువ్వు ఫ్రీగా ఇచ్చిన డబ్బులు ఎట్లా తీసుకుంటామండి, ఈరోజు ఫ్రీగా 2 రూపాయలు ఇస్తారు, రేపు 4 రూపాయలు ఏ రకంగా పోతాయో, అది దేవుడు వేసే శిక్షో లేకపోతే మనుషులే 2 రూపాయలు తీసుకున్నావు కదా 4 రూపాయలు ఇవ్వని గుంజుతారో. చివరికి అదే జరిగిందండో, అట్ లాస్ట్కి నేను భయపడిందే జరిగింది కానీ మా చేతుల్లోంచి పైసలు పోలా, అదొక్కటే మా అదృష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడబెట్టి ఆ 500 రిపీటెడ్గా 1000 రూపాయలు అయింది. ఆ 1000 రూపాయలని మళ్ళీ 2000 చేసినారు. అంటే ప్రొడక్ట్స్ కొనాలి, అందరూ ప్రొడక్ట్స్ కొనాలి. ఆ 1000 రూపాయలతోనే మళ్ళీ ప్రొడక్ట్ కొని మళ్ళీ 3000 చేసుకుని, ఆ 3000తోనే మళ్ళీ ప్రొడక్ట్ కొని 7000 చేసుకుని, అలా 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 వాడు చివరికి 150000 ఇవ్వదేలాడు. ఎంత 150000 ఇవ్వవలసి వచ్చిన పరిస్థితికి వచ్చిన తర్వాత వాడు 3000 కట్టు, 2000 కట్టు, నీ ఆధార్ కార్డు అడ్రస్లు పంపు, నీకు సర్టిఫికెట్ ఇస్తాను, ఆ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంటేనే నేను నీకు 150000 ఇస్తాను. మా వారు ఓ రోజు బాధ అయిపోయి తిట్టేశారు. తిట్టేసిన తర్వాత టక్కున ఆయన డిలీట్ చేసేసారు. మీకు విషయం అర్థమైందా? కీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం సేఫ్ అని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు అందుకనే వెంటనే ఆ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసేసి కొత్త బ్యాంక్ అకౌంట్స్ అవి తెరుచుకొని ఇక ఆ బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి ఉండకుండా జాగ్రత్త పడి, నేను చెప్తూనే ఉన్నాను 3 మంత్స్ నుంచి అది స్కామ్ స్కీమ్ కాదు అని చెప్పేసి నేను ఫిలిప్స్ వాళ్ళతో ఏమేమి మాట్లాడాను. వాళ్ళ డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లో నాకు పెద్ద ఇంగ్లీష్ రాదండి బాబు, అదే వచ్చి ఉంటారు సమాజాన్ని తున్నేసేదాన్ని సీతారామన్ లాగా ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం, అంతా బాగానే ఉంటాను కానీ ఇంగ్లీష్ రాదు, అందుకని అక్కడ నా డ్రాబ్యాక్ అన్నమాట. నేను ఈ మోడీ గారి పథకాలని అనలైజ్ చేస్తూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను అన్నీ. నేను ఇంట్లో ఖాళీగా పనులన్నీ అయిన తర్వాత నా పని అదే న్యూస్లు చూడటము, వాటిని అనలైజ్ చేసుకోవడము, ఈ న్యూస్కి ఆ న్యూస్కి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అని ఆలోచించడం. సరే అవన్నీ ఇంతకాలం ఏం చేశారంటే అవన్నీ మా వారితో డిస్కస్ చేసేదాన్ని. మా వారు బాగానే బాగా చదువుకున్న వాళ్ళే. ఆయన జర్నీలో పిహెచ్డి చేశారనమాట, జియాలజీ అండ్ హైడ్రాలజీ మీద. సో అది కాకుండా ఆయన కూడా చాలా దేశాలు తిరిగారు, ఆ తర్వాత చాలా జాబ్స్ చేశారు,
ఎయిట్ మాస్టర్ డిగ్రీస్ చేశారు, అందుకని ఆయనకి ఏం తక్కువ నాలెడ్జ్ లేదు, చాలా నాలెడ్జ్ అనమాట. సో ఆయన అంటూ ఉండేవాళ్ళు, ఎన్ని ఎంత నువ్వు ఇది చేసినా మనం చేయగలిగింది ఏం లేదు అంటూ ఉంటారు. కానీ అప్పటికీ ఆయన చేయగలిగిన దాని ఏమంటారు సలహాలు సజెషన్స్ అట్లాంటివి గవర్నమెంట్ స్కీమ్స్కి వాటికి కింద ఉంటుంది కదా కామెంట్స్, అవి ఆయన వంతుగా ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, అంటే లా కూడా ఫోన్ చేశారు, ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నారు. ఈ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సమాజానికి ఆయన వల్ల మంచి జరుగుతుంది కదా అదనమాట. ఇంక నేను నాకు కొంత తెలుసు కాబట్టి ఆయన వెనకాల కొద్దిగా ఏమైనా రాసిపెట్టడము సపోర్ట్ చేయటం అవి చేస్తున్నాము. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ పరిస్థితుల్లోనూ ఇట్లాంటి స్కీమ్స్లో మీ పిల్లలు ఏమైనా ఫోనుల్లో ఆడుతున్నారో మీకు చెప్పకుండా ఆడుతున్నారేమో చూసుకోండి. అబ్స్ట్రాక్ట్స్ అని ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి చూడడానికి చాలా జెన్యున్ అనిపిస్తాయి, కానీ అబ్స్ట్రాక్ట్స్ కూడా మోసమే. మా వారు ఒకసారి 25,000 పోగొట్టుకున్నారు, 25,000, 1 రూపాయి 2 రూపాయలు కాదు. అయితే అది కూడా ఆయన చేతివి కాదు, ఇలాగే రొటేట్ చేస్తూ. ఇది రెండో స్కామ్ అన్నమాట. అయితే ఇది స్కామ్ అనుకోలేదు, స్కామ్ అనుకోకుండా జెన్యున్ అనుకున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆన్లైన్లో స్కీమ్లు ఏమున్నా స్కామ్లే, మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆన్లైన్ స్కీమ్లు ఏ వేటిల్లోనూ మీరు పైసా పెట్టకండి, వేస్ట్. బ్యాంకుల్లో పెట్టుకోండి, పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకోండి, ఇంట్లో బీరువాలో పెట్టుకోండి, ఇంట్లో బీరువాలో పెట్టుకోండి, అదే సేఫ్. ఈవెన్ పర్సుల్లో పెట్టుకున్నా ఏ దొంగలో కొట్టేస్తారు. ఇదో ఇలా బంగారాలు కొనుక్కుని వేసుకున్నారంటే, ఇది నేను ఎన్ని రోజుల తర్వాత వేసుకున్నాను తెలుసా, తలుపు తీరిస్తే ఎవరు కప్పుకొని గుంజుకుపోతారో. కాలింగ్ బెల్ కొడతాము, ఇంట్లో ఒక్కళ్ళే ఉంటాము, కాలింగ్ బెల్ కొట్టి తలుపు ఎవరండి అని తలుపు తీరి చూసే లోపల గుంజు గుంజుతారు. అందుకని భయానికి నేను బంగారం కూడా వేసుకోను, అది ఏదైనా కానీ. నాకు ముందు వస్తువు సేఫ్గా ఉంటే ఎమోషనల్గా కూడా సేఫ్గా ఉంటాం కదా, ఎందుకంటే దానికి ఏదైనా జరిగింది అంటే ఎంత బాధ అనిపించేస్తుంది, తట్టుకోలేము. అందుకని ఏది ఒకసారి మీ చెప్తే నమరు, ఒక వైద్యనాథ్ టెంపుల్ తెలుసు కదా, వైద్యనాథ్ టెంపుల్లో పార్వతీదేవి గర్భగుడిలో ఆ అమ్మవారు ఎదురుగుండా నా చైన్ కొట్టేశారు. ఎంత బాధపడ్డాను నేను, ఎమోషనల్గా ఎంత డిస్టర్బ్ అయ్యానంటే 1 ఇయర్ నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే అది కొండం ప్రాబ్లం కాదు, ఆ బంగారం ప్రాబ్లం కాదు, అందులో పెట్టిన స్టోను మా అమ్మగారు ఎంతో కష్టపడి దాన్ని చాలా అంటే టీచింగ్ చేసి మొక్కల్ని పెంచి వాటికి వచ్చిన కూరగాయలని పొదుపుగా ఇంట్లో వాడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కొన్న రాయి అన్నమాట. అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి మా నాన్నగారికి పర్మనెంట్ కాని టైంలో. ఆ వస్తువు పోయింది నాకు, ఎంత బాధపడ్డాను. అలా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఫోనుల్లో ఏం చేస్తున్నారో, అంటే పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తున్నారా అవే కాదు, ఇలాంటి స్కీముల్లో వాళ్ళకి తెలియకుండా ఏమైనా దిగుతున్నారేమో చూసుకోండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయిపోతాయి. తర్వాత మీరు 1 రూపాయి వేసినా వాళ్ళు తినడానుకుండదు, ఇక తర్వాత కాలంలో పెద్ద అమౌంట్లు పడితే ఇంక చెప్పనక్కర్లేదు, వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి మన్ను ఆడిస్తారు. సో కొంచెం జాగ్రత్త. ఈ క్రికెట్ బెట్టింగ్లు కూడా బాగా ఆడేస్తున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడు 250, 300 ఇచ్చేసి వాడి చేత ఆడించి 1,000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. కొత్తగా విషయం తెలిసింది, ఏం చేస్తాం, పిల్లలు తెలివితేటలు అలా ఉన్నాయి. పిల్లలతో సమానంగా మనము పరిగెట్టాల్సి వస్తాం, వాళ్ళ ఆలోచనలతో పాటు మనము పరిగెట్టాల్సి వస్తాం. జాగ్రత్తగా ఉండాలండి, కొంచెం పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోండి, పెద్దవాళ్ళు అసలే స్కీముల్లో స్కాముల్లో పడకండి ప్లీజ్, ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ చైనా వాళ్ళు మన భారతదేశం మీద బాగా కళ్ళు వేసినారు.
మనం ప్రాస్పరస్గా ఉంటామని. ఇప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొని నువ్వు అందంగా లేవు అందంగా లేవు అంటే అయిపోయిందండి. ఆ అమ్మాయి అందంగా ఉందలేదు మనకి కళ్ళకి తెలుసు, అందంగా లేదు. అదే మన భారతదేశం సిచ్యువేషన్ కూడా. మన భారతదేశంలో అందరం డబ్బు ఉన్న వాళ్ళమే, ఏదో కొంతమంది మాత్రమే రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళకి మీరు నేను కొంచెం పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఒక దారిలోకి తీసుకొస్తే ఆ పేదరికం కూడా ఏమి ఉండదండి. కొంచెం అంటే ఎవరైనా పేదగా కనిపించి కాళ్ళు చేతులు బాగున్నాయనిపిస్తే ఏదైనా పని ఇప్పించడము, కొంచెం డబ్బు సపోర్ట్ చేసి ఏదైనా చిన్న కూరగాయల షాప్ ఏదైనా పెట్టుకునేటట్టుగా 1500 త్యాగం చేయడంలో తప్పలేదు కదండి. ఈవెన్ మీరు ఏమీ చేయలేకపోతే వేరుశనగ గుళ్ళు అని వేయించి పొట్లాలు కట్టుకుని బిజినెస్ పెట్టించండి. అది పెట్టించడానికి గట్టిగా 500 కూడా ఖర్చు అవుతుందని నేను అనుకుంటున్నాను. 500 కాకపోతే 1000 ఖర్చు అవుతుందేమో. ఆ మాత్రం ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ లైఫ్స్ చేయగలుగుతాం మనం. అది కూడా మనం హెల్ప్ చేయకపోతే మనుషులు అనిపించుకో. ఒక మనిషికి జీవితంలో ప్రతి మనిషి ఇంకొక మనిషికి ఏదో రకంగా ఒక నోట్బుక్ కొనిపెట్టినా కూడా, ఒక నోట్బుక్ 4 పెన్నులు కొనిపెట్టినా ఒక స్టూడెంట్కి మనం ఒక మంచి పౌరుని తయారు చేసినట్టే. మన ఇన్స్పిరేషన్తో వాడు ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాడు, తను కూడా ఆ హెల్ప్ను జ్ఞాపకం పెట్టుకుని చదువుకోవడానికి ట్రై చేస్తాడు. సో అలా కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి, కుదిరినంత పెద్ద మనసు చేసుకోండి. దయచేసి నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా తప్పులు మాట్లాడితే, ఫస్ట్ వీడియో కాబట్టి నన్ను క్షమించండి. ఇదే నేను కనిపించడం, ఫస్ట్ టైం కనిపించడం. నమస్తే, ఉంటాను.